రఫీ గారు కూడా అలా మైండ్ చెప్పే ముగిస్తాను చెప్పండి. రఫీ గారు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. అలాగే సార్ నేను అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు వాళ్ళ సార్. ఇవాళ ఇవాళ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. లేదు సార్ కోవిడ్గా ఏర్పడింది లేదు సార్ తప్పు సార్ అది అయినప్పటి కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ ఇచ్చాం. ఎంప్లాయీస్ కి ఏం చేయాలో చెప్పాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు అసెంబ్లీ ద్వారా బయట చెప్పాం. తెలిసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. తెలిసి ప్రతిపక్ష నాయకుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అప్పటికే చాలాసార్లు ఎమ్మెల్యే చేశాడు. అన్ని విషయాలు తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పెట్టించారు, అబద్ధం చెప్పారు. అలాగే డిఏలు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి ఫిట్మెంట్ ఇస్తా అన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రజల్లో చెప్పినటువంటి మాటలు. ఇవాళ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే మాటలు అన్ని కూడా ఎవరు చూడరు. వీళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చేసాం అని చెప్పి జీతం ఉన్న జీతం కంటే తగ్గిస్తే ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఇవాళ నిన్నటి వరకు ఒక జీతం తీసుకొని ఇవాళ నేను జీతం తగ్గించుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. కానీ బాధ్యత రఫీ గారు, రఫీ గారు బాధ్యత ఉండదు కదా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నా పర్వాలేదు, మా జీతాలు ఎప్పుడు పెరిగినట్టే పెరగాలి అంటే ఎలా కుదురుతుంది? ఆయన ఓట్లు కొనే పథకాలు ఆపమానండి, రాష్ట్రంలో రోడ్లు వేయమనండి, రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోమనండి. ఒక పరిశ్రమ లేదు, రాష్ట్రంలో ఆదాయం లేదు, సంపద సృష్టి లేదు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ మోసం చేసి వాళ్ళ ఓట్లని 67 లక్షలు ఓట్లు వేసామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, రెండు చేతులతో నొక్కామని చెప్పి ఈ రకంగా వాళ్ళని మెస్పరితం చేసి అధికారానికి వచ్చి ఇవాళ పెన్షనర్లకి పెన్షన్ రావట్లేదు, ఉద్యోగస్తులకి ఇంకా 27% పీపుల్కి జీతాలు పడలేదు ఈ నెలలో ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఇంకా ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఓట్లు కొనే పథకాలు ఆపమని చెప్పండి. రాష్ట్రం గురించి ప్రజల గురించి పట్టించుకోమనండి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా? ఈ సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో కూడా 105,000 కోట్ల రూపాయలతో వివిధ రూపాయల్లో పథకాలు అమలు జరిగినాయి. ఇదే కాదు చేస్తుంది దేశంలో, అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉన్నారు, తమిళనాడులో చేస్తున్నారు, తెలంగాణలో కూడా చేస్తా ఉన్నారు. పరిపాలన నిర్వహణ చేత కాక ఇవాళ ఎంప్లాయ్మెంట్ పడితే ఎలాగండి? వాళ్ళకి రావాల్సిన హక్కు, దేశ ధరలు పెరిగినాయి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అయ్యారు కోరుకుంటారు. వాళ్ళు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయీస్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎంప్లాయీస్ లేరు, అన్ని రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ ఉన్నారు. కేంద్రంలో కూడా కరోనా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కరోనా ఉంది. మరి ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. మరి తెలంగాణలో కూడా మొన్న 30% ఫిట్మెంట్ ఇచ్చారు, అక్కడ రెండోసారి 42 ఇచ్చాడు ఆయన, మేము 43 ఇచ్చాము, మనం 30% ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక్కడే కరోనా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి లేదు. కేంద్రం బోర్డు డబ్బు తీసుకు విదేశాల నుండి ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాలకి పంచింది, అది కరోనాలో పంచిపెట్టారు. ఇక్కడ సంపద సృష్టించి పంచిపెట్టిందే కాదు, ఇక్కడ మాత్రమే కాదు ఇచ్చింది, మొత్తం దేశవ్యాప్తంగా బియ్యం ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే మాటలు, ఎంప్లాయీస్ ఆలోచించాలనే మాటలు, ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించలేదా? ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కనిపించలేదా? ఇవాళ మాట్లాడుతుంది ఎవరు? ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్న మాటలే మా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మేము సొంతంగా సృష్టించి చెప్పలా. ఉద్యోగస్తుల నాయకులతో రెచ్చగొడతాయండి. ఆయన కంటే ఎక్కువ రెచ్చగొట్టేవాడు భారతదేశంలో ఎవడో లేడు. సాధ్యం కాని సిపిఎస్ ని వారం రోజుల్లో తీసుకొచ్చి చేస్తారని చెప్పి రెచ్చగొట్టే నాయకుడు భారతదేశంలో సాధ్యం కాని విషయాన్ని ఆచరణ పెట్టుకోవాలండి. ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, మన రాష్ట్రంలో ఎక్కువ ఉందని రెచ్చగొట్టాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంది, నోరు మాట్లాడలా. ఐదు సార్లు కరెంట్ రేట్లు పెంచాడు, చెత్త పన్ను రేట్లు పెంచుతున్నాడు. ఇవన్నీ ఏమైపోతుంది? ఎవరు భరిస్తారు? ప్రజలు చెత్త పన్ను ఏంటండి? డ్రైనేజ్ ప్లీజ్. ఒక నిమిషం సార్, రఫీ గారు, శాంతి ప్రసాద్ గారు.
రవిశంకర్ గారు మీరు కొద్దిగా టైం